చాప్టర్ 2కి భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ ప్రతిభతో మ్యాజిక్ చేశారని చెప్పాలి. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో కొన్ని తప్పులు చేయకుండా ఉండుంటే మాత్రం ఈ సినిమా మరింత పెద్ద హిట్ అయి ఉండేదని కామెంట్స్ వస్తోంది. ఈ సినిమాకి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మైనస్గా ఉంది. సెకండ్ హాఫ్లో అద్భుతమైన సీన్స్ రాసుకున్న ప్రశాంత్ నీల్ ఫస్ట్ హాఫ్ విషయంలో తడబడ్డారు. మరోవైపు ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు చాలామంది కథనాల్లో కొంతమేర గందరగోళం ఉందని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు అనంతనాగ్ పాత్రను ప్రకాశ్రాజ్తో రీప్లేస్ చేసిన ఆ పాత్రకి అనంతనాగ్ పర్ఫెక్ట్ అని కామెంట్స్ వస్తోంది. మరోవైపు సినిమాలో పాటలు అన్ని భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగైతే లేవు. ప్రశాంత్ నీల్ ఈ విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ సినిమాలోని మైనస్ని కవర్ చేస్తాయి. అయితే ఈ తప్పులు చేయకపోయి ఉంటే మాత్రం కేజీఎఫ్ 2 మరింత పెద్ద హిట్ అయ్యేదని కామెంట్స్ వస్తున్నాయి. మాస్ ప్రేక్షకులకు పైసా వసూలు అనిపించే విధంగా మరి కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఉంది. ఈ సినిమాపై భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి లాభాలు రావడం గ్యారంటీ అనే కామెంట్స్ వస్తోంది. కేజీఎఫ్ 2 పూల్ రన్ స్థాయిలో ఏ రేంజ్లో ఉంటుంది కలెక్షన్స్ అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ని ప్రేక్షకుల ఊహలకి భిన్నంగా దర్శకుడు ముగించిన తన క్లైమాక్స్ ద్వారా ఈ దర్శకుడు ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందేమో చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.